హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుందాం. ఒక గెలాక్సీలో సాధారణంగా 100 నుంచి 200 కోట్ల స్టార్స్ ఉంటాయి. ఈ స్టార్స్ అన్నీ దాదాపు మన సన్నంత సైజుతోనే ఉంటాయి. మనకి స్టార్స్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయి. దాంట్లో మ్యాక్సిమం డామినేట్ చేసే కలర్స్ రెడ్ మరియు బ్లూ. ఏదైనా స్టార్ మనకి రెడ్గా కనిపించింది అనుకోండి, ఆ స్టార్ కూల్గా ఉందని అర్థం. ఏదైనా స్టార్ మనకి బ్లూగా కనిపించింది అనుకోండి, ఆ స్టార్ చాలా వేడిగా ఉందని అర్థం. మన సోలార్ సిస్టంలో 99.86% మాస్ అంతా మన సన్ గారి దగ్గరే ఉంది. మిగిలిన దాంట్లో జూపిటర్ గారు, సాటర్న్ గారు ఎక్కువ తీసుకున్నారు. మిగినాటిలో మన ఎర్త్ కూడా వస్తుంది. ఎర్త్ టు మూన్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఎంత అంటే 238,857 మైల్స్, అంటే దాదాపు 148,418 కిలోమీటర్స్. మనం చంద్రమౌని ఎప్పుడు ఒకవైపు నుంచే చూస్తామంట, ఇంకో వైపు మనకు కనిపించదు కదా. చంద్రగ్రహం మహా అయితే ఎంతసేపు జరగచ్చు అని సైంటిస్టులు అంచనా వేశారు. ఎంతసేపు అంటే 3 అవర్స్ 40 మినిట్స్ మాత్రమే ఉంటుందంట. మీరు భూమి మీద 60 కేజీస్ వెయిట్ లేపారనుకోండి, అదే మూన్ మీద 10 కేజీస్ వెయిట్ లేపేమా అన్నట్టు అనిపిస్తుందంట. ఎందుకంటే ఎర్త్ గ్రావిటీ కన్నా మూన్ గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎంతంటే ఎర్త్ గ్రావిటీతో పోలిస్తే 1/6 ఉంటుంది. మనిషి ఎర్త్ బయట కాలిపెట్టిన సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ఒకే ఒకటి, అది మూన్. స్పేస్ స్టేషన్ ఉందనుకోండి, అది వేరేది, అది మనిషి ద్వారా చేయబడింది. మన సోలార్ సిస్టంలో అప్పుడప్పుడు కమెంట్స్ వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కమెంట్స్లో కొన్ని సన్ కన్నా బాగా పాత ఉంటాయంట. సన్కే 4.5 క్రోర్ ఇయర్స్, మరి వాటికి ఎంత వయసు ఉంటుందో. తోకచుక్కల తోక ఇప్పుడు సన్కు ఆపోజిట్గా పాయింట్ చేసి ఉంటాయంట. మనం స్పేస్లోకి కనుక వెళ్ళి 2 మెటల్ పీసెస్ని అటాచ్ చేసామనుకోండి, అవి శాశ్వతంగా అలాగే అటాచ్ అయ్యి ఉండిపోతాయంట. మనం ఎప్పుడైనా జూపిటర్ ఇమేజ్ని చూసామనుకోండి, దాంట్లో సర్కిల్గా ఒకటి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటో కాదండి, కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న పెను తుఫాన్ అది. మీరు కానీ వేనస్ మీద ఉంటే సన్రైజ్ వెస్ట్లో అవుతుంది, సన్సెట్ ఈస్ట్లో అవుతుంది. అంటే దీని అర్థం అన్ని ప్లానెట్స్ ఒక డైరెక్షన్లో తిరిగితే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. యురేనస్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ని గ్యాస్ జెయింట్స్ అని అంటారు. ఎందుకంటే వీటిలో గ్యాసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కానీ నెప్ట్యూన్ మీద ఉన్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తూ ఉంటాయి. ఉదుదు వచ్చినప్పుడే తట్టుకోలేకపోయాం. ఇంకా 1200 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇది ఫ్రెండ్స్ స్పేస్ గురించి 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. దీంట్లో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కమెంట్ చేయండి.